మేకండి, ఇస్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సార్, అసలు ఇస్టా అంటే ఏంటి, ఫుల్ ఫామ్ అంటే దీనికి ఏదైనా మీనింగ్ ఉందా అనేది చెప్పండి. ఇస్టా అంటే ISTA అండి. ఐ స్టాండ్స్ ఫర్ ఇన్నోవేటివ్, ఎస్ స్టాండ్స్ ఫర్ సైంటిఫిక్, అండ్ టీ ఫర్ థింకింగ్, అండ్ ఏ ఫర్ యాటిట్యూడ్ అండి. అంటే ఇన్నోవేటివ్, సైంటిఫిక్, థింకింగ్, యాటిట్యూడ్ అండి. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఇస్టా అండి. ఓకే సార్, ఇది ఐఐటి రామయ్య ఇస్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంది. ఐఐటి రామయ్య అంటే ఇది ఇన్స్పిరేషనా లేదంటే అసోసియేషనా, ఇది ఏ విధంగా అనుకోవచ్చు? ఇన్స్పిరేషన్ అండ్ ఆల్సో అసోసియేషన్ అండి. అంటే ఆయన మనకి తెలంగాణలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనకి ఐఐటి ఫేమ్ వచ్చిందంటే ఆయన వల్లే అని మనం చెప్పుకోవచ్చండి. అంతకుముందు అయితే మనకి పెద్దగా ర్యాంక్స్ ఉండే గారు కానీ, సో రామయ్య గారు ఎప్పుడైతే ఐఐటికి కోచింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మనకి మంచి ర్యాంక్స్ రావటం స్టార్ట్ అయ్యాయండి. సో తర్వాత మా డైరెక్టర్ గారు కానీ మేము కానీ అందరం కూడా ఆయనతో అసోసియేట్ అయి ఉన్నాము. సో అట్లాగా ఆయన మీద గౌరవంతో, అభిమానంతో మేము అండర్ హిస్ గైడెన్స్ ఆల్సో వి ఐఐటి రామయ్యస్ ఇస్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని మేము మా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి పెట్టుకోవటం జరిగిందండి. ఓకే సార్, ఎందుకు ఈ క్రేజ్ ఐఐటి జేఈఈ అంటే ఎందుకు పిల్లల్లో కానివ్వండి, పిల్లల తల్లిదండ్రులకు కానివ్వండి ఇంత క్రేజ్ దేనికి, అసలు ఎందుకు పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ఈ వైపుగా వెళ్ళండి అని చెప్పి ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఈ ఫీల్డ్లోకి ఇందులోకి పంపించడం జరుగుతుందంట? అంటే ఐఐటిస్ అండి ఇండియాస్ టాప్ మోస్ట్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో వీటికి మనం నాట్ ఓన్లీ నోన్ ఇన్ ఇండియా బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ప్రపంచం మొత్తం కూడా మన ఐఐటిస్కి, ఐఐటిఎన్స్కి చాలా నేమ్ ఉందండి. అవి నెహ్రూ గారు ప్రోద్బలంతో అవి స్టార్ట్ అయ్యాయి, తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది ఆయన. ఆ విధంగా మంచి టాప్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అక్కడ ఐఐటి చేస్తే, అక్కడ బీటెక్ కానీ ఇంజనీరింగ్ కానీ చేసిన స్టూడెంట్స్కి అక్కడ మంచి పేరు ఉంటుందండి, తర్వాత మంచి స్కిల్స్ ఉంటాయి, తర్వాత టాప్ స్టూడెంట్స్ అందరు కూడా అందులో చదువుతారు కాబట్టి అక్కడ దానికి. తర్వాత నాట్ ఓన్లీ దట్, ప్యాకేజెస్ కూడా వాళ్ళకి చాలా బాగుంటాయండి. కంపెనీస్ వాళ్ళకి ఇచ్చే ప్యాకేజెస్ కూడా బాగుంటాయి, తర్వాత రీసెర్చ్కి బాగా స్కోప్ ఉంటుంది అక్కడ కాబట్టి దానికి చాలా డిమాండ్ ఉంటుందండి. అవి దే ఆర్ చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అందుకని పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు తమ ఇంజనీరింగ్ కోర్సెస్ అక్కడ చేస్తే బాగుంటుందని అనుకుంటారు, అందుకనే వాటికి అంత క్రేజ్ వచ్చిందండి. ఓకే